ఇంకా జాబ్ క్యాలెండర్ విషయంలో తాజాగా విడుదలైంది జాబ్ క్యాలెండర్ విషయంలో అంటే ఎప్పటి నుంచో చేయాల్సింది దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా జాబ్ క్యాలెండర్ విషయంలో జగన్ మోహన్ రెడ్డి గారు లేదంటే ఒక భారీగా చెప్పుకుంటున్నట్టు అది నమ్మాల్సిన పరిస్థితి ఒక పెద్ద కామెడీ ఉంది అందులో రెండు రకాల కామెడీ ఒకటే ఏంటంటే ఇది 2 లక్షల 3 లక్షల వాలంటీర్లు అవును వాలంటీర్లు ఏమని చెప్పారు ఇళ్ళే గౌరవ వేతనం అందులో కూడా రాశారు కదా అది ఉద్యోగం అని ఎట్ట చూపెడతారు ఉద్యోగం కాదని ఆయనే లెటర్ రాశారు కదా 6 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేసాం 2 ఏళ్లలో అన్నారు 6 లక్షల ఉద్యోగాల్లో 2-2.5 లక్షలు వాలంటీర్లకు చెప్తున్నారు ఈ అది ఉద్యోగం కాదని ఆయనే లెటర్ రాసి అది ఉద్యోగాలు లెక్కలు ఎట్ట చూపెడతారు అది కేవలం నువ్వు స్వచ్ఛంద సేవ చేస్తున్నందుకు ఇస్తున్న గౌరవభృతి అంతే అవును అంటే పంతులు గారికి ఇచ్చిన సంభావన సంభావన జీతం ఎట్ట అవుతుంది గవర్నమెంట్ ఉద్యోగులే కాదు కాబట్టి అది సరే గ్రామవాల సచివాలయాలది ఓకే ఒప్పుకుందాం అది మంచిదే 120,000 125,000 ఓకే ఇంకొక కామెడీ ఏంటంటే 57,000 రవాణా రంగంలో ఉన్నారు నేను పొద్దున్న చూసినప్పుడు రవాణా రంగంలో ఏమిచ్చారబ్బా అనుకున్నా తర్వాత చూస్తే ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయడం అంట ఉద్యోగం ఇచ్చినట్టంట ప్రపంచ జోక్ అనమాట అది ఆర్టీసీకి ఏమైనా కొత్తగా ఉద్యోగం ఇచ్చినట్ట నువ్వు 57,000 నేను రవాణా రంగంలో క్యాలెండర్ చూసినప్పుడు రవాణా రంగంలో అంటే ఏమన్నా అవుట్సోర్సింగ్ ఏమైనా ఇచ్చారేమో ఇంతమందికి అట్టి ఇచ్చారబ్బా ఏం చేసుకుంటారు ఇళ్ళు అనుకుంటున్నాను నేను తీరా చూస్తే పక్కన ఇంకోటి ఉంది ఆ యాడ్లో చరిత్రలోనే అన్నడూ లేని విధంగా 57,000 మంది ఉద్యోగుల్ని దీంట్లో తీసుకున్నాను ఇది అది చూస్తే అంకి సరిపోయింది అంటే ఓహో ఆర్టీసీ ఉద్యోగులది వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినట్టు చెప్తున్నారన్నమాట అంటే ప్రభుత్వం విలీనం చేసి విలీనం చేయడం అంటే ప్రభుత్వ ఉద్యోగం ఆర్టీసీ అంటేనే ప్రభుత్వ ఉద్యోగం కాకపోతే దానికి పద్దాక కార్పొరేషన్ కాబట్టి ప్రత్యేక బాడీ కాకుండా దీంట్లోకి తీసుకొచ్చారు అది ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఏంది అది జోకు సరే ఇప్పుడు ఒరిజినల్గా లెక్క చెప్పాలంటే ఆల్రెడీ ఈ 3 లక్షలు తీసేయాలి 3-3.5 తీసేయాలి మిగతా అది ఇంకొకటి అందులోనే ఇంకొక కామెడీ ఏముందంటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ దేన్నైతే ఎత్తేసి పర్మనెంట్ చేస్తానన్నారు అదే వాళ్ళు మళ్ళీ జాబితాలో చూపెడతారు ఏ ఉద్యోగాలు అయితే తీసేస్తాను అద్భుతంగా అందరినీ గవర్నమెంట్ ఉద్యోగులు చేస్తానని చెప్పారు మళ్ళీ అదే ఉద్యోగాలు అంటారు ఇప్పుడు అవి ఎట్లాగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు ఉన్నారు ఇయర్ అయిపోయింది కాంట్రాక్టు మళ్ళీ కొత్తగా వచ్చినట్టు ఆ ఉద్యోగాలు ఏ 11 నెలలు అయిపోతే మళ్ళీ కొత్తదే అది ఉద్యోగం ఇచ్చినట్టు అంటారా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు ప్రతి ఏడాది ఉద్యోగం ఇచ్చినట్టు రాసుకోవాలి ఇక మేము ఈ ఏడాది ఎంతమందికి అనేది అదొక కామెడీ ఇవన్నీ వింత కామెడీ ఈయన వచ్చాక చేసిన ఉద్యోగాల్లో వాస్తవంగా సచివాలయ ఉద్యోగాలు కన్ఫామ్ అలాగే డాక్టర్లది మొన్న కరోనా టైంలో 30,000-35,000 అవి రెండు కరెక్ట్ మిగతా అన్నీ కూడా ఇయే అంటే మళ్ళీ అక్కడ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవి కరోనా టైంలో వాళ్ళని మెడికల్ సిబ్బందిని తీసుకున్నది కూడా అది 6 మంత్స్ ఆ రూట్లో అది కాదు మళ్ళీ తర్వాత ఈ మన గ్రామీణ వైద్యశాలకి ఇచ్చారు కదా విలేజ్ క్లినిక్స్ అవి అది 6 నెలదే అది కాకుండా ఇది పెట్టారు 6 నెలది లాస్ట్ ఇయర్ తీసుకున్నారు కరోనా ఇప్పుడు కూడా తీసుకున్నారు అది అది కాకుండా ఇప్పుడు వీళ్ళు దీంట్లోకి చూపెడుతున్నారు అన్నమాట పర్మనెంట్ యాంగిల్లోకి తీసుకొస్తున్నారు అంటే బట్ ఆ గ్రామీణ వైద్యశాలది కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అది బట్ అదొక సెక్యూరిటీ ఉండే ఎంప్లాయ్మెంట్ మామూలు డాక్టర్లకు ఇచ్చేంత బెనిఫిట్స్ ఉండవు ఇక్కడ బట్ డాక్టర్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కిందకే ఉంటుంది అది ఒక కొంతవరకు అది బెనిఫిట్ బట్ అది కాంట్రాక్టే బట్ ఉద్యోగం అయితే ఇచ్చారు కదా గవర్నమెంట్ సెక్టార్లో ఇచ్చిన ఉద్యోగం బయట 18,000-25,000 వచ్చే చోట గవర్నమెంట్లో 40,000-50,000 అట్లాగొస్తాయి కాబట్టి యాక్సెప్టబుల్ అది అంతవరకు ఒప్పుకోవచ్చు ఈ వరకు లెక్కలోకి వస్తాయి కానీ మిగతా అవన్నీ కౌంటబుల్ కాదు ఇప్పుడు కరెక్ట్గా వీళ్ళు లెక్క ఏంటంటే ఈ ఏడాది భర్తీ చేయబోతున్న ఉద్యోగాలు ఎన్ని 10,000 అంతే అదే విప్లవం ఉద్యోగ విప్లవం అదేనా 10,000 అది ఇప్పుడు లెక్క తెలిసింది ఏంటంటే ఈ ఏడాది మొత్తం మీద చేయబోతున్న ఉద్యోగాల రిక్రూట్మెంట్ 10,000 జాబ్ క్యాలెండర్ వాస్తవంగా ఖాళీ అయినటువంటి భర్తీ చేయడం అంటే ఇప్పుడు ఈ కాంట్రాక్ట్లన్నిటి భర్తీ చేస్తే 6 లక్షల్లో 3 లక్షలు భర్తీ చేయాలి లెక్క ప్రకారం అప్పుడు వీళ్ళు దమ్ము మాది అని చెప్పచ్చు ఇక్కడ 1 లక్ష కూడా అవ్వట్లేదు కదా 1 లక్ష కూడా అవ్వట్లేదు అయితే ఇక్కడ మరొక అంశం అంటే న్యాయ వ్యవస్థ జోక్యం అనుకోవాలి ఏమనుకోవాలి ఒక వ్యవస్థను తొలగించే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అంటే గ్రామ సచివాలయాలు అవసరమనే ప్రశ్న రావడం వెనక
పంచాయతీలు ఉండగా గ్రామ సచివాలయాలు ఎందుకు అని కోర్టు ప్రశ్నించడం ఎలా చూడాలి దాన్ని? అది ప్రశ్న తీర్పు అవుతుందా లేదనే చూడాలి నెంబర్ వన్. ప్రశ్నలు చాలా అడుగుతుంటారు, నువ్వు మర్డర్ చేసావా అనగానే మర్డర్ చేసేసినట్టు అని నమ్మడం కాదు. బట్ ఫైనల్ జడ్జిమెంట్ పిటిషనర్ ఉద్దేశం అయితే తను తెలుగుదేశం పార్టీకి సంబంధించి గెలిచిన అతను తెలుగు సర్పంచ్గా టీడీపీ క్యాండిడేట్ అతను, వాళ్ళ ఇంటెన్షన్ అయితే గ్రామ సచివాలయ వ్యవస్థ అర్జెంటుగా నాశనం చేసేయాలి. గ్రామ సచివాలయము వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డిని జనంలో గుర్తుండిపోయేలా చేసింది. అంటే వాళ్ళ ఇంటెన్షన్లో కూడా మనం ఒక పాయింట్, సర్పంచ్ కార్యదర్శుల అధికారాలు లాగేసుకుంటున్నారు అనే ఇంటెన్షన్తో కదా ఆ పిటిషన్ వేసింది. ఉంటుంది ఇది లాక్కోవడానికి, అందులో సర్పంచ్ ఉద్యోగం ఏమన్నా స్టాంప్ ఇవ్వడమా? సర్పంచ్ ఉద్యోగానికి ఇప్పుడు గ్రామ సచివాలయం వాళ్ళు రోడ్డు వేయరు, కాలువ కట్టరు, వాళ్ళేం టెండర్లు పిలుచుకోరు, వాళ్ళేమి ప్రణాళికలు తయారు చేయరు. వాళ్ళ ఉద్యోగం ఏంటో రకంగా చెప్పాలంటే ఎంఆర్ఓ ఆర్డీఓ కార్పొరేషను మున్సిపాలిటీ పంచాయతీ చేసే సర్వీసెస్ ఇంటి దగ్గరకు వచ్చినాయి. వెరీ సింపుల్. అక్కడ మనకి జనానికి అర్థం కావాల్సిందైనా సరే ఈ సేవలన్నీ కూడా ఇదివరకు చేతులు కట్టుకుని ఉంచోవాలి. మనం ఒక రెసిడెంట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక మన ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికేట్, నాట్ ఓన్లీ రెవెన్యూ, ఎన్ని వింగ్ అడంగల్ కాపీలు కావాలన్నా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏది కావాలన్నా సరే వెళ్ళి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర రోజుల తరబడి కూర్చోవాలి. వాళ్ళు ఉండరు, వాళ్ళు బయట, వాళ్ళకి బోల్డ్ అని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎమ్మెల్యే వస్తే పోవాలి, ఎంపీ వస్తే పోవాలి, ఆర్డీఓ వస్తే పోవాలి, సబ్ కలెక్టర్ వస్తే పోవాలి, మధ్యలో ఏళ్ళ కొంట్లో బాగోపోతే పడుకోవాలి. ఇంకా జనాలకి ఏముంటుంది, వాళ్ళు ఉండి తెచ్చేది పాపం 10 మంది స్టాఫ్ ఉంటారేమో, దాంతో అల్లల్లాడిపోతూ ఉంటారు. మధ్యలో మళ్ళీ ఆర్ఐ కింద వెరిఫై చేయాలి, ఈ ఆర్ఐ వెరిఫై చేయకపోతే, ఆర్ఐ విఆర్ఓలు వీళ్ళు చేయకపోతే మళ్ళీ అక్కడ కుదరదు, వీళ్ళకు బాగోకపోయినా మళ్ళీ వేరే వాళ్ళు రావాలి, ఇవన్నీ జరుగుతాయా? వీటితోనే జనాలకి అసలు ఆ సేవలు అనేది అందుకోవడం మానేశారు, లేదంటే లంచం ఇచ్చి తెప్పించుకోవడం నేర్చుకున్నారు. తర్వాత మీ సేవా కేంద్రాలు వచ్చినాయి, మీ సేవా కేంద్రాల్లో మనం అప్లై చేసినా మళ్ళీ వీళ్ళే చేయాలి, ఎక్కడికి రావాలి, దాంతో మళ్ళీ అది సాగతీతే నడుస్తుంది. వాడు మాత్రం ఏం చేస్తాడు, సర్టిఫికేట్ వస్తేస్తాడు, అంతకు మించి లేదు కదా. ఇప్పుడు ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత సేవలు ఇంటి దగ్గరకే వచ్చినాయి. ఒక నగరంలో చూస్తే 300కు ఒక గ్రామ సచివాలయం ఉంది, గ్రామ వార్డు సచివాలయం అంటున్నాం నగరాలు, 300కు 400కు ఒకటి, ఈ రోడ్లో ఒకటి ఉంది, పక్క రోడ్లో ఒకటి ఉంది, ఏ రోడ్డు ఆ రోడ్డులోనే సర్వీస్ అందుకుంటున్నాడు, అంతే కదా ఇవాళ రోజున. అది సర్పంచ్ వచ్చిస్తాడా ప్రతి ఒక్కడికి మనకి సర్టిఫికేట్? సర్పంచ్కి ఏంటి సంబంధం అందులో? లేదు. ప్రజా వార్డు మెంబర్కి ఏంటి సంబంధం? ఇంకోటి వీళ్ళ దాంట్లో వీళ్ళు చేసే పని ఏంటి? సర్పంచ్ వీళ్ళు పంచాయత్ దాంట్లోనే పంచాయతీ అంటే పంచాయత్ అనేది మనకి పాత పద్ధతి, ఆ భాషలో నుంచి తీసుకోబడింది. 5 కూర్చుని ఒక తీర్మానం చేయడం, అందులో మెజారిటీ ఒకడు సర్పంచ్ ఉంటారు కాబట్టి మిగతా 4 అప్పుడు ఆ రోజుల్లో ఉన్న జనాభాని బట్టి పెట్టుకున్నారు. ఆ తర్వాత సంఖ్య పెరిగే కొద్దీ పంచాయతీ అంటే 5 కాదు, 10 ఉంటారు, 5 ఉంటారు, ఏరియాని బట్టి పెట్టుకుంటారు. దాంట్లో ఏమవుతుంది, ఈ పంచాయతీ అనే సిస్టము ఓ మీటింగ్ పెట్టుకుని ఆ ఊళ్ళోకి ఇప్పుడు వస్తున్న డబ్బులు ఎంత, కేంద్రం నుండి నీది ఎంత, మనకు వచ్చిన పన్ను ఎంత, వసూలు చేయాల్సింది ఎంత, ఈ వసూలు చేయడం అంతా వీళ్ళే చూసుకోవాలి. చూసుకుని ఆ వచ్చిన డబ్బులతో ఏ రోడ్డు వేయాలి, ఏ కాలువ వేయాలి, ఈ కదా డిసైడ్ చేసేది, అది వీళ్ళది. దాంట్లో ఈ గ్రామ సచివాలయం ఏమి ఇన్వాల్వ్ అవుతుంది? ఎక్కడ పోతుందంటే రాజకీయ అహంకారం లేదా రాజకీయ అధికారం పోతుంది వీళ్ళకి. ఏంటది, ఇదివరకు సర్టిఫికెట్ ఒక ఇది కావాలి, సర్పంచ్ అట్టా పోతూ ఉంటాడు, ఆ సార్ బాగున్నారా, ఏమయ్యా ఏంది, మనోడికి రెసిడెంట్ సర్టిఫికెట్, ఆ సార్ రమ్మని నేను చెప్తాను. ఆ పార్టీ వాడైతే అది, రెండో పార్టీ వాడైతే కొంచెం అక్కడ ఊళ్ళల్లో పార్టీలు ఎవడేవంటే అనేది ఓపెన్ సీక్రెట్. అక్కడ ఆడికి పార్టీతో ఇష్టం లేకపోయినా అందరూ ఊళ్ళో వాళ్ళే, వీళ్ళతో కూర్చుంటే నువ్వు ఆ పార్టీ అంటారు, వీళ్ళతో కూర్చుంటే నువ్వు ఆ పార్టీ అంటారు. ఆడికి ఏ పార్టీ అక్కర్లేకపోయినా సరే ఆడి మీద రుద్దుతారు. వాడికి నువ్వు వాళ్ళతో తిరుగుతూ ఉంటావు కదా, సరే రేపురా మాపురా, ఇక్కడ మళ్ళీ పథకం ఇచ్చేటప్పుడు కూడా ఆళ్ళ మనిషి కదా, ఫస్ట్ మా వాళ్ళకి ఇచ్చుకోద్దే అంది ఇన్నాళ్ళని, ఈ టైప్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో అది లేదు కదా, గ్రామ సచివాలయ వ్యవస్థ అయినా వాలంటీర్ వ్యవస్థలోనైనా నువ్వు ఆ పార్టీ కాబట్టి ఇవ్వం, ఈ పార్టీ కాబట్టి ఇవ్వం అని ఉండట్లేదు కదా. ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చేమో, ఆ ఊళ్ళల్లో ఉండే అతి మూలంగా లేదా అక్కడ ఉన్న వాలంటీర్లు కూడా కరప్ట్ అయితే, అంటే కరప్ట్ అంటే పొలిటికల్ కరప్ట్ అయితే, మిగతాదైతే మామూలుగా ఈ సిస్టమ్ అంతా నడుస్తుంది కదా.
ప్రతి ఒక్కళ్ళకి వృద్ధులకి పెన్షన్ కానీ అది ఇంకోటి సర్వీస్ ఇంటికే వస్తుండే ఇంకేం కావాలి అక్కడ బేసిక్గా అది దాన్ని చెడగొట్టాలనేది ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఎందుకంటే ఇవాళ గ్రామీణ ప్రాంతంలో జనం చాలా ప్రశాంతంగా ఉన్నారు ఇంక్లూడింగ్ పట్టణ ప్రాంతంలో కూడా పథకము ఇంటి దగ్గరకు వచ్చినే రాసుకుపోతుండే ఎవరి దగ్గర రికమెండేషన్ లెక్కల అర్హత ఉంటే చాలు అర్హతలు ఏంటో చెప్తోంది అది ఇక్కడ రికగ్నైజ్ చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు డైరెక్ట్గా లబ్ధి మనిషికే వచ్చేస్తుండే పెన్షన్ ఇంటి దగ్గరికి వచ్చేస్తుండే ఇది జరిగితే ఇంకో ప్రభుత్వాన్ని ఇంకో పార్టీని ఎందుకు ఆలోచిస్తారు కాబట్టి తమ అసలు ఈ ఆలోచన దాన్ని ఏమంటారు అడ్మినిస్ట్రేషన్ కింగ్ విజనరీ ప్రపంచాన్ని గురించి ఆలోచించగలిగిన మహామేధావి భవిష్యత్తులో భవిష్యత్ తరాలకి పాఠాలు నేర్పగలిగినటువంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి ప్రత్యామ్నాయం ఇంత బిరుదులు ఉన్నటువంటి చంద్రబాబు గారు ఆలోచన ఎందుకు చేయలేకపోయారో మనకు తెలియదు ఆయన ఇంతకంటే ఎక్కువ ఏమైనా విజన్ ఆలోచిస్తున్నారే మరి దీనికంటే ఎక్కువ ఇంకా డైరెక్ట్గా మనమే సర్టిఫికెట్లు తయారు చేసుకోవచ్చు అని ఏమైనా ఇస్తున్నారే సింగపూర్ తరహా రాజధాని అయిన తర్వాత అయ్యి ఉండదు ఆగుంటారు అది వీళ్ళు చేసేశారు అది ఇక్కడ వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఈడెవడు చేయడానికి అనేది ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ మళ్ళీ చేస్తారు విజన్ ఒకటి చూపెట్టారు జన్మభూమి అనే విజన్ అప్పుడు అంతే సర్పంచ్కి హక్కు లేదు వార్డు మెంబర్లకు హక్కు లేదు కదా పార్టీ వాడికి హక్కు ఇచ్చారు దానికి దీనికి తేడా ఏంటంటే అదేమో పార్టీ వాడికి హక్కు ఇచ్చారు జన్మభూమి ఇదేమో పరీక్ష రాసి పాస్ అవ్వాలి సచివాలయ ఉద్యోగం అయినా వాలంటీరే వైసీపీ వాడైనా చేయొచ్చు పాస్ అయితేనే కదా ఇచ్చేది అక్కడ అయ్యి కదా ఇష్యూ ఇక్కడ దాన్ని వీళ్ళు వీళ్ళ విజన్తో ఒకటి చేశారు ఈయన విజన్ యాక్సెప్ట్ అయింది ఆ విజన్ కంటే కూడా కాబట్టి దీన్ని జడగొట్టాలి అది ఇప్పుడు నడుస్తున్నది